దేశాభివృద్ధికి తెలంగాణ దోహదపడుతుందని అన్నారు మంత్రి హరీష్ రావు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ఆయన కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను వినియోగించుకుంటామని అన్నారు మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతం అయితే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అంటే ఆల్మోస్ట్ దేశంతో చూసినప్పుడు డబుల్ వృద్ధి రేటును నమోదు చేస్తూ రాష్ట్ర సంపద పెరగడంతో పాటు దేశ సంపద పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం గణనీయంగా దోహదపడుతుందనడానికి మన పనితీరు మన ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు కారణం అని చెప్పి ఈరోజు మనందరం కూడా గుర్తుంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు తెలంగాణ ప్రాంతంలో వలసలకు రైతుల ఆత్మహత్యలకు ఆకలి చావులకు కారణం గత ప్రభుత్వాలు సాగునీటి రంగంలో ఈ ప్రాంతం పైన చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాంతం కరువు కాటకాలకు నిలయంగా మారింది సాగునీటి రంగంలో అంటే కృష్ణా గోదావరి నదులలో తెలంగాణ యొక్క వాటాను నూటికి నూరు శాతం వినియోగించుకోవాలి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కాకతీయ చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగి అనేక గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా ఉన్నటువంటి గ్రామాలు ఇవాళ సషశామలంగా మారుతా ఉన్నాయి అధ్యక్ష